రైల్వే ఆధునికీకరణ పనులు ఎవరి కోసం, నంద్యాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు అధికారులు ఎవరి కోసం చేస్తున్నారు అనే ప్రశ్న లేవనెత్తుతోంది. నంద్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సుమారు 20 కోట్లు మంజూరు చేసి వివిధ పనులు చేస్తున్నారు. ఆధునికీకరణ పనుల్లో భాగంగా నంద్యాల రైల్వే స్టేషన్కు పట్టణం నుంచి వచ్చే ప్రధాన ద్వారం ముందు నూనెపల్లె మూలసాగరం వైపు వెళ్లే 40 అడుగుల ప్రధాన రహదారికి ప్రత్యామ్నాయంగా తూర్పు వైపు ఏవీ అపార్ట్మెంట్ రోడ్డు నుంచి పటమట మూలసాగరం రోడ్డు వరకు సుమారు 37 అడుగుల కొత్త రోడ్డు నిర్మాణం పనులు మొదలుపెట్టారు. పట్టణ జనాభా, వాహనాల సంఖ్య పెరుగుదల, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పాత 40 అడుగుల రోడ్డు సరిపోవడం లేదు. ఈ రోడ్డును 80 అడుగుల నుంచి పెంచి రైల్వే ప్రయాణికుల కష్టాలను తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతుంటే, అది పట్టించుకోని రైల్వే శాఖ అధికారులు పాత రోడ్డుకు పట్టణం వైపు కొద్ది దూరంలో కొత్త రోడ్డు నిర్మాణం మాత్రం 30 అడుగుల వెడల్పుతో వేయడం ఏంటని రైల్వే అధికారులను పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నంద్యాల పట్టణం నుంచి వచ్చే ఉత్తర ప్రధాన ద్వారం ప్రాధాన్యతను తగ్గించి దక్షిణ పైప్ రైల్వే ద్వారం అభివృద్ధి చేసుకుని తన అనుమతులు ఆసుపత్రులు, హోటల్ వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ప్రయత్నం చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగమే 40 అడుగుల రోడ్డు కాకుండా 30 అడుగుల తగ్గించి కొత్త రోడ్డు నిర్మాణం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వెంటనే రైల్వే స్టేషన్ ముందు కొత్తగా వేస్తున్న 30 అడుగుల రోడ్డు పనులను నిలుపుదల చేసి పట్టణ రైల్వే ప్రయాణికులు భవిష్యత్ అవసరాల దృష్ట్యా స్టేషన్ ముందు ప్రధాన ఆర్చి 100 అడుగుల సర్కిల్, 60 అడుగుల కొత్త రోడ్డు పనులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నంద్యాల రైల్వే స్టేషన్కు వ్యాగన్ల ద్వారా పీడిఎఫ్ బియ్యం వచ్చి స్టేషన్ నుండి స్టేషన్కు ఎదురుగా ఉన్న కేంద్ర గిడ్డంగుల గోదాములకు లారీలలో తరలించేందుకు ఈ కొత్తగా వేస్తున్న 30 అడుగుల రోడ్డే ప్రధానం అంటున్న రైల్వే అధికారులు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ ప్రధాన ఆర్చి ముందు ఉన్న నూనెపల్లె మూలసాగరం రోడ్డుకు బదులు ఆటోలు, రైల్వే ప్రయాణికులు, భారీ వాహనాలకు కూడా భవిష్యత్తులో ఈ 30 అడుగుల రోడ్డే అంటున్న రైల్వే అధికారులు. ఇక్కడ